తన నంబర్ ఆఫ్ స్కెచెస్ చేసుకున్నారు. ఒక్కొక్క దాన్ని డైమెన్షన్ మార్చకుండా అన్నిటికీ ఒకేసారి మార్చాలనుకున్నారు. అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, అన్ని డైమెన్షన్స్ కవర్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోండి. మాడిఫై, ఇక్కడ నుంచి అన్ని డైమెన్షన్స్ని మీరు మార్చుకోవచ్చు. క్లిక్ చేసి ట్రాక్ చేసుకుంటున్నాను, ప్రతి ఒక్క డైమెన్షన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను 180 అని కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఈ బాక్స్ ఇండికేట్ అని చూసారా, ఆ డైమెన్షన్ మీరు మారుస్తున్నారని అర్థం. 180 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను, ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోతుంది. నెక్స్ట్ బాక్స్కి వచ్చేటప్పుడు అలా మారకూడదు అంటే రీజనరేట్ అనేది తీసేయండి. ఇప్పుడు నాకు ఇది ఈ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినండి, ఈ బాక్స్ అనేది ఇండికేట్ అయింది. ఇప్పుడు నాకు ఇది 300 కావాలా, ఈ బాక్స్కి వచ్చింది, ఈ డైమెన్షన్ అనేది ఎంత కావాలా, అన్ని సెట్ చేసుకొని ఓకే చేసినారంటే అన్ని ఒకేసారి కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా రీజనరేట్ యాక్టివేట్ చేసుకున్నారంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి మారుతా వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క. ఇప్పుడు దీన్ని 110 మార్చినారంటే 110కి మారిపోతుంది, 130 మార్చినట్టు 130 అట్లా మారుతా వస్తుంది. అలా కాకుండా రీజనరేట్ ఆఫ్ చేసినారంటే అన్ని డైమెన్షన్స్ మార్చినాక ఒకేసారి డైమెన్షన్స్ అనేది మారుతుంది. ఇక్కడ చూసినారంటే పక్కన స్క్రోల్ లాగా ఉంది, దాన్ని క్లిక్ చేసి మీకు డైమెన్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ డైమెన్షన్ అనేది మారుతుంది. దీని యొక్క రేషియో అనేది మీకు సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసుకున్నారంటే ఫాస్ట్గా మారుతుంది, 20,000లోకి వెళ్ళిపోయింది. అది నేను తక్కువ పెట్టుకున్నానంటే MMSలోనే స్లోగా మారుతూ ఉంటుంది. ఇలాంటివి కావాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. నెక్స్ట్ లాక్ స్కేల్ మనం ఏదైతే మాడిఫై చేసినామో దాన్ని లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చు. అన్ని మాడిఫై చేసినారంటే ఓకే, మీకు షేప్ అనేది మారిపోతుంది. చూడండి, 300కి వచ్చేసింది, 235కి వచ్చేసింది, మ్యాక్సిమం అర్థం ఏంటది. నెక్స్ట్ ప్యాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, మిర్రర్ అనే ఆప్షన్ ఉంది. మిర్రర్ కావాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకుని దేన్ని బేస్ చేసుకుని మిర్రర్ అవ్వాలా, అంటే మిర్రర్ లైన్ కంపల్సరీ సెంటర్ లైన్ ఉండాల్సిందే. దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి సెంటర్ లైన్ తీసుకుంటున్నాను, మిడిల్లో ఒక సెంటర్ లైన్ అనేది రా చేస్తున్నాను, మిడిల్ మౌస్ బటన్. వీటన్నిటిని నేను మార్చాలి కాబట్టి అన్నింటిని సెలెక్ట్ చేసి, సారీ మిర్రర్ చేయాలి కాబట్టి అన్నింటిని సెలెక్ట్ చేసుకుని మిర్రర్ దేన్ని రెఫరెన్స్గా తీసుకోండి, దీన్ని రెఫరెన్స్గా తీసుకోండి, దీన్ని రెఫరెన్స్గా తీసుకొని మిర్రర్ అవ్వాలి కాబట్టి మిర్రర్ అనేది చేసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూసినారంటే డివైడ్. ఒకే ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా ఎలా డివైడ్ చేసుకునేది, ఇప్పుడు 4 కార్నర్స్ అనేది ఉంటుంది, దీన్ని నేను డివైడ్ చేసుకోవాలా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఒక డివైడ్ కావాలా, ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. మిడిల్ మోస్ట్ బటన్ క్లిక్ చేసినారంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోతుంది ఇది. ఓకేనా, డివైడ్ అయితే మీకు డివైడ్ మిర్రర్ అని అర్థం ఏంటది, సెంటర్ లైన్ ఉంటేనే మిర్రర్ అనేది యాక్టివేట్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఏముంది, డిలీట్ సెగ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. మనం స్టార్టింగ్లోనే ట్రిమ్ కమాండ్ లాగా ట్రై చేసి చూసింటాం, డిలీట్ సెగ్మెంట్ అనేది మీరు డిలీట్ చేసే వరకు ట్రిమ్ అవుతానే వస్తుంది. క్లిక్ చేసి పట్టుకుని అలానే పెన్సిల్ లాగా డ్రా చేసుకుంటా పోవచ్చు, లేకపోతే క్లిక్ చేసినారంటే ఆ సెగ్మెంట్ అనేది ట్రిమ్ అయిపోతుంది. చూడండి, ప్యాన్ చేసుకుంటున్నాను, ఈ సెగ్మెంట్ అవసరం లేదు, క్లిక్ చేయండి ట్రిమ్ అయిపోతుంది. అలా కాకుండా డ్రా చేసుకున్న పెన్సిల్ లాగా క్లిక్ చేసుకుని డ్రా చేసినారంటే కూడా ట్రిమ్ అయిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా మిడిల్ మౌస్ బటన్, ఇక్కడంతా ఓపెన్ ఎండ్స్ ఉందని సార్ రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ చూసినారంటే కార్నర్, సేమ్ అదేలాగా 2 లైన్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్ మిడిల్ మౌస్ బటన్, ఇలా ఒక లైన్. ఇక్కడ చూసినారంటే కార్నర్ కన్నా ఎక్స్టెండ్ అయింది బయటికి, అది నేను ట్రిమ్ చేసుకోవాలంటే కార్నర్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. ఫస్ట్ సెకండ్, చూడండి ఆ కార్నర్ అనేది క్రియేట్ అయిపోయింది, ట్రిమ్ అయిపోయింది. అలాంటివి క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ప్యాన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్ ఇలా ఉంది, సేమ్ అదేలాగా కార్నర్ ఫస్ట్ వన్ సెకండ్ వన్, ఆటోమేటిక్గా కార్నర్ అనేది అదే ఎక్స్టెండ్ లాగా, ఎక్స్టెండ్ కమాండ్ లాగా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ స్కేలింగ్ చేసుకోవాలంటే చూడండి, ఒక రెక్టాంగిల్ వేసుకున్నాను, ఈ రెక్టాంగిల్ నేను రొటేట్ కానీ రీసైజ్ కానీ చేసుకోవాలి. రొటేట్ ఆర్ రీసైజ్, మనం ప్యాలెట్ కమాండ్ అంతా ఇదే ఆప్షన్స్ చూసింటాం. రొటేట్ కావాలి రొటేట్ చేసుకుంటాం, స్కేలింగ్ కావాలంటే స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా, ఇంతవరకు ఎడిటింగ్ టూల్స్ కూడా అర్థమైంటది. నెక్స్ట్ కమింగ్ టు కన్స్ట్రెయిన్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినారంటే వర్టికల్ కన్స్ట్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంక్లైన్డ్గా ఒక లైన్ ఉంది, దీన్ని వర్టికల్గా కన్వర్ట్ చేయాలి. వర్టికల్ కన్స్ట్రెయిన్ లైన్ని క్లిక్ చేసినారంటే వర్టికల్గా కన్వర్ట్ అయిపోతుంది, డైమెన్షన్ కావాలంటే డైమెన్షన్ మార్చుకోవచ్చు. సేమ్ అదేలాగా ఇంకొక లైన్ ఇలా ఉంది, సేమ్ అదేలాగా హారిజంటల్గా కావాలా, హారిజంటల్ కన్స్ట్రెయిన్ యాక్టివేట్ చేసుకొని లైన్ క్లిక్ చేసినారంటే హారిజంటల్కి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, పర్పెండికులర్. పర్పెండికులర్ కావాలంటే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ లైన్ అనేది పర్పెండికులర్గా కావాలా, పర్పెండికులర్ కన్స్ట్రెయిన్ దీనికి ఈ లైన్ అనేది పర్పెండికులర్గా కావాలా. చూడండి, ఆటోమేటిక్గా పర్పెండికులర్గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, టాంజెంట్గా కావాలా, కంట్రోల్ ఆల్ డిలీట్ అన్నింటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ సర్కిల్ ఒక లైన్ అనేది రా చేస్తాను. మిడిల్ మౌస్ బటన్, టాంజెంట్ ఈ లైన్కి ఈ సర్కిల్ టాంజెంట్ అవ్వాలా. చూడండి, ఆటోమేటిక్గా టచ్ అవుతా పోతుంది. ఓకే, దీని అంతా మనం డబుల్ క్లిక్ మార్చేసింటే స్ట్రాంగ్ డైమెన్షన్గా ఉంటుంది, దీని యొక్క రేడియస్ అనేది కన్వర్ట్ అయింది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ ఏముంది, మిడ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంది. మిడ్ పాయింట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిడ్ పాయింట్ అనే కన్స్ట్రెయిన్ తీసుకుంటున్నాను, ఈ లైన్కి ఈ పాయింట్ అనేది వచ్చి జాయిన్ అయిపోవాలా, అంటే ఆ మిడ్ పాయింట్లో ఈ లైన్ వచ్చి జాయిన్ అయిపోవాలా, అంటే మిడ్ పాయింట్ కన్స్ట్రెయిన్ యాక్టివేట్ చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ ఆ పాయింట్ క్లిక్ చేసాం, ఏ లైన్కి అయితే జాయిన్ అవ్వాలో ఆ లైన్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా దాని యొక్క మిడ్ పాయింట్కి వచ్చి జాయిన్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని మీరు వర్టికల్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసుకొని వర్టికల్ కన్స్ట్రెయిన్ క్లిక్ చేసి ఆ లైన్ని క్లిక్ చేసినారంటే వర్టికల్గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది మీది మీకు హారిజంటల్గా కావాలి కాబట్టి
హార్జంటల్ కన్స్టెంట్ ఈ లైన్ని క్లిక్ చేశానంటే అది హార్జంటల్గా కన్వర్ట్ అయిపోతుంది. కన్సిస్ అయితే ఎలా యూస్ చేయాలో అర్థం ఏంటది. నెక్స్ట్ ఉంది అది కోయిన్సైడ్ లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇలా లైన్స్ ఉంది, కోయిన్సైడ్ కన్స్టెంట్, ఈ పాయింట్ కోయిన్సైడ్ అవ్వాలి, కోయిన్సైడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సిమెంట్రీ. సిమెంట్రీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది, మిడిల్ మౌస్ బటన్, సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను, ఒక రెక్టాంగిల్ ఒకటి డ్రా చేస్తున్నాను, కార్నర్ రెక్టాంగిల్ ఇలా ఉందనుకుంటా, ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ సెంటర్ అనేది ఎక్కడో ఉంది, ఇంకొక లైన్ సెంటర్ లైన్ కూడా తీసుకుంటున్నాను. చూసినానంటే ఇప్పుడు మీకు అర్థమేంటది, ఈ రెక్టాంగిల్ అనేది సెంటర్లో లేదు, సెంటర్లో రప్పించాలంటే సిమెంట్రీ కన్స్ట్రెయింట్, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ లైన్కి సెంటర్ అవ్వాలి, ఈ పాయింట్, ఓకేనా. సేమ్ అదే సిమెంట్రీ కన్స్ట్రెయింట్, ఈ పాయింట్ అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, ఏ లైన్కి ఈ లైన్కి సిమెంట్రీ అవ్వాలా. చూడండి చూసినట్టు ఇప్పుడేమైంది, రెక్టాంగిల్ అనేది సెంటర్ రెక్టాంగిల్లా క్రియేట్ అయ్యింది. ఇలాంటిది కావాలంటే సిమెట్రిసిటీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేది ఈక్వల్ కన్స్ట్రెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లెన్స్లో రెండు లైన్స్ ఉంది, రెండింటిని ఈక్వల్గా కన్వర్ట్ చేసుకోవాలా, ఈక్వల్ కన్స్ట్రెయింట్, ఈ లైన్కి లైన్ని కరెక్ట్గా క్లిక్ చేయండి, ఈ లైన్కి ఈ లైన్ ఈక్వల్ అవ్వాలా, రెండు లెంత్ అనేది ఇప్పుడు ఈక్వల్గా ఉంటుంది, ఈక్వల్ కన్స్ట్రెయింట్ అనేది అప్లై చేయండి ఇక్కడ, ఈక్వల్ వన్ ఈక్వల్ వన్ అనేసి. నెక్స్ట్ ఏముంది ప్యారలల్. ప్యారలల్ అంటే ఏం లేదు, జస్ట్ పర్పెండిక్యులర్గా ఒక లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం, ఇలా ఉందనుకుంటాం, దీన్ని ప్యారలల్గా కన్వర్ట్ చేసుకుంటాం, ప్యారలల్ ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవ్వాలా. చూడండి రెండు ప్యారలల్గా క్రియేట్ అయింది, ఓకే. నాట్ ఇఫ్ స్ట్రైట్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ అయితే మీకు అర్థం ఏంటది. నెక్స్ట్ కమింగ్ టు డైమెన్షన్స్, ఓవర్ డైమెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ తీసుకున్నాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. సేమ్ అది ఇలాగ ఒక రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి నేను డైమెన్షన్స్లోకి వెళ్తున్నాను, డైమెన్షన్ క్లిక్ చేసి ఈ లైన్ యొక్క డైమెన్షన్ కావాలా, మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి బయట వచ్చి మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయి, ఆటోమేటిక్గా డైమెన్షన్ అనేది వెళ్ళిపోయింది, ఓకేనా. మళ్ళీ మిడిల్ మౌస్ బటన్, మళ్ళీ డైమెన్షన్, ఈ లైన్ని క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్. చూడండి ఇప్పుడు ఓవర్ కన్స్ట్రెయింట్ అయిపోయింది, రెండు డైమెన్షన్ ఇక్కడ అవసరం లేదు, ఏదైనా ఒక లైన్ డైమెన్షన్ డిలీట్ చేసేనే ఆ డైమెన్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు ఏదైతే వద్దో దాన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొట్టండి, ఆటోమేటిక్గా డైమెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. లేదు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ అనేది తెలుసుకోవాలా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ మిడిల్ మౌస్ బటన్. చూడండి యాంగిల్ అనేది వచ్చింది, ఏదైనా ఒక కన్స్ట్రెయిన్ డిలీట్ చేసుకుంటేనే యాంగిల్ అనేది వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్టికల్గా ఉంటుంది అనే దాన్ని తీసేస్తున్నాను, డిలీట్ 90 డిగ్రీస్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మార్చినారంటే దీని యొక్క యాంగిల్ కూడా మారిపోతుంది, ఓకేనా. ఇలాంటిది డైమెన్షన్స్ మీకు ఎక్కడ ఎలా అయితే కావాలో అలా పెట్టుకునే వస్తాం. నెక్స్ట్ టైం ఉంది పెరిమీటర్ అనే ఆప్షన్ ఉంది, పెరిమీటర్ జస్ట్ రెక్టాంగిల్ కమాండ్ని చూస్తాం. చూడండి పెరిమీటర్ అనే కన్స్ట్రెయిన్ తీసుకుంటున్నాను, ఇక్కడ సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఐటమ్స్ అని చెప్పింది, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేస్తాం. పెరిమీటర్ ఒక డైమెన్షన్ని క్లిక్ చేసుకున్నాను, అంటే ఈ డైమెన్షన్ని కన్వర్ట్ చేసుకుంటా నాకు పెరిమీటర్ అనేది క్రియేట్ అవ్వాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ అనేది నేను మార్చినాను అనుకోండి, ఒక 1500 పెట్టినాను అనుకోండి, అంటే ఇప్పుడు దాని యొక్క పెరిమీటర్ వాల్యూ సేమ్గా ఉంది. ఇప్పుడు చూసినారంటే 10276.94 పెరిమీటర్ ఉంది, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పెరిమీటర్ వాల్యూ మనం తెలుసుకోవాలా, అంటే నేను ఏదైనా కన్వర్ట్ చేస్తే ఏ డైమెన్షన్ అనేది మీకు మారాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెరిమీటర్ వాల్యూ అనేది నేను మారుస్తాను, 10276 ఉంది, 10000 పెట్టున్నాను, ఎంటర్. చూడండి కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ డైమెన్షనే నాకు కన్వర్ట్ అవ్వాలా, డబుల్ క్లిక్. చూడండి పెరిమీటర్ మారిపోద్ది, ఈ డైమెన్షన్ వాల్యూనే మారుతుంది. మనకి ఏదైతే వేరియబుల్ కావాలో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు, డబుల్ క్లిక్. చూడండి ఆటోమేటిక్గా ఈ వాల్యూనే కన్వర్ట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ తీసుకున్నాను, పెరిమీటర్ వెళ్ళిపోయింది. అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి, పెరిమీటర్ అనేది క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఏదైతే మీకు వేరియబుల్గా మారాలనుకుంటారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుంటున్నాను, ఇప్పుడు పెరిమీటర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని మార్చినానంటే, ఈ పెరిమీటర్ని మార్చినానంటే ఏ డైమెన్షన్ నాకు వేరియబుల్ అవ్వాలా, దీన్ని వేరియబుల్ చేస్తా నాకు ఈ డైమెన్షన్ అనేది పెరగాల, ఓకేనా. ఒక 10276 ఉందా, 10560. చూడండి ఈ డైమెన్షన్ మారుతుంది, మనకి ఎంత కావాలంటే 10800, ఈ డైమెన్షన్ మారుతుంది. ఈ డైమెన్షన్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు, అది ఏదైతే కావాలో అవైలబుల్ డైమెన్షన్ మనం క్లిక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా పెరిమీటర్ అనేది క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ఏముంది బేస్ లైన్ డైమెన్షన్ అంటారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అదేలాగా ఒక స్టెప్స్ లాగా ఒక లైన్ అని డ్రా డయాగ్రామ్స్ అనేది ఇక్కడ చూసినట్టు ఈక్వల్ రాకుండా డ్రా చేసుకోండి. ఈక్వల్ కన్స్ట్రెయిన్ వస్తుంది చూడండి, కొంచెం ఇంక్రీస్ అయ్యింది. బేస్ లైన్ డ్రా చేసేటప్పుడు ఈక్వల్ రాకుండా చూసుకోండి, ఇలా ఉందనుకుంటాం. మిడిల్ మౌస్ బటన్, ఆటోమేటిక్ డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకునేస్తుంది. అలా కాకుండా బేస్ లైన్ డైమెన్షన్ కావాలా, బేస్ లైన్ తీసుకుంటాను, ఏ పాయింట్ నుంచి కావాలా నాకు, ఈ పాయింట్ నుంచి కావాలా, మిడిల్ మౌస్ బటన్. వర్టికల్గా డైమెన్షన్ తీయాలనుకుంటారా, హారిజంటల్గా డైమెన్షన్ తీయాలనుకుంటారా. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికలే కావాలా, వర్టికల్.
ఇప్పుడు ఏం చేశారంటే వర్టికల్గా క్రియేట్ అవుతా వస్తుంది డైమెన్షన్స్ అంతే. ఇప్పుడు బేస్ లైన్తో మనకి వర్క్ అయిపోయింది, జస్ట్ మీకు వర్టికల్గా కావాలా హారిజాంటల్గా కావాలా అని పెట్టుకునేసి యాక్సెప్ట్ ఇచ్చేయండి. మళ్ళీ డైమెన్షన్స్లోకి వెళ్ళండి, డైమెన్షన్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆ 00 అని వచ్చింది చూసినారా, దాన్ని క్లిక్ చేయండి. డైమెన్షన్స్ ఒక సెకండ్ అండి, కంట్రోల్ పట్టుకొని ఆ 00 క్లిక్ చేయండి. అలానే కంట్రోల్ పట్టుకొని ఏ ఏ పాయింట్ మీకు డైమెన్షన్స్ కావాలో ఆ పాయింట్ అన్నింటికి క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్, ఆటోమేటిక్గా బేస్ లైన్ డైమెన్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు హారిజాంటల్గా కావాలా బేస్ లైన్ తీసుకోండి, ఫస్ట్ పాయింట్ మిడిల్ మౌస్ బటన్ బేస్ లైన్, ఈ పాయింట్లో కావాలా మిడిల్ మౌస్ బటన్, హారిజాంటల్గా కావాలా యాక్సెప్ట్. 0 వచ్చేసిందా, ఇప్పుడు డైమెన్షన్స్లోకి వెళ్ళండి, కంట్రోల్ పట్టుకొని ఆ 0 క్లిక్ చేయండి, కంట్రోల్ అట్టనే పట్టుకొని పాయింట్ని క్లిక్ చేసుకుంటా పోండి, ఈ పాయింట్ ఈ పాయింట్ మిడిల్ మౌస్ బటన్, ఓవర్ డైమెన్షన్ వస్తుంది ఒకటి ఏదైనా డిలీట్ చేసేయండి, డిలీట్. ఆటోమేటిక్గా బేస్ లైన్ డైమెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్, వర్టికల్గా కావాలంటే వర్టికల్. నాకు ఇక్కడ రెడ్ కలర్లో మారిందంటే అది స్ట్రాంగ్ డైమెన్షన్స్కి కన్వర్ట్ అయిపోయింది అనే అర్థం. నేను కలర్స్ మార్చాను కాబట్టి నాకు రెడ్ కలర్ వస్తుంది, మీ సిస్టమ్స్లో డిఫరెంట్ కలర్స్ రావచ్చేమో, ఓకేనా. నెక్స్ట్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది. రెఫరెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్కెచ్ డ్రా చేస్తాను చూడండి, ఒక రెక్టాంగిల్ డ్రా చేసినాను. ఇప్పుడు నేను ఓవర్ డైమెన్షన్, దీనికి ఇంకొక డైమెన్షన్ అనేది నేను చూపించాలా, ఇప్పుడు లేకపోతే ఉండే ఆబ్జెక్ట్గా చేస్తాం చూడండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనికి కావాల్సిన డైమెన్షన్స్ అన్ని వచ్చేసింది, దీన్ని బేస్ చేసుకుని మనం స్కెచ్ మొత్తం డ్రా చేసేవచ్చు. అయినా కానీ నాకు దీని యొక్క లెంత్ మాత్రం తనిగా చూపించాలా. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఉంది, 6270.91 ఉంది టోటల్ హైట్. ఇది నేను ఇంకోసారి చూపించాలా, అప్పుడు ఏం చేశారంటే డైమెన్షన్స్కి వెళ్ళండి, ఈ లైన్ని క్లిక్ చేశాను మిడిల్ మౌస్ బటన్, ఇక్కడే వచ్చేసారి మనకి డైమెన్షన్ రెఫరెన్స్ అనేసి క్లిక్ చేసుకున్నారంటే రెఫరెన్స్ డైమెన్షన్గా మారిపోతుంది, ఓకేనా. అదే ఇక్కడ కూడా వస్తుంది రెఫరెన్స్ డైమెన్షన్, ఈ లైన్ని క్లిక్ చేసుకోండి మిడిల్ మౌస్ బటన్, అంతే. అర్థం ఏంటంటే మీకు రెఫరెన్స్ డైమెన్షన్ ఎలా క్రియేట్ చేయాలో, మిడిల్ మౌస్ బటన్ కంట్రోల్ జెడ్ తీసుకున్నాను, రెఫరెన్స్ అనేది తీసేసాను. నెక్స్ట్ టైం ఉంది ఓవర్ ల్యాపింగ్. ఓవర్ ల్యాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ లైన్ డ్రా చేసుకుంటాను, ఎల్ అని టైప్ చేసిన లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది, దాంట్లో నో ప్రాబ్లం. ఏంటి ఎలా కావాలంటే అలా ఫాలో అయిపోండి మీరు. చూడండి ఇప్పుడు దీనిపైన ఇంకొక లైన్ అనేది ఓవర్ ల్యాపింగ్ డ్రా చేసింటాను, అది మీకు హైలైట్ అవ్వాలనుకుంటే అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి, ఓవర్ ల్యాప్ని క్లిక్ చేయండి, ఎక్కడైతే ఓవర్ ల్యాపింగ్ ఉందో అక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ అవుతుంది, అవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది అంటే అక్కడ ఓవర్ ల్యాపింగ్ ఉందనే అర్థం. అలాంటిది మీరు చెక్ చేసుకోవాలి, ఈ రెడ్ కలర్ పాయింట్స్ మనకి ఇండికేట్ చేస్తుంది, ఒకవేళ చేయకపోతే ఓవర్ ల్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ టైం ఉంది హైలైట్ ఓపెనెంట్స్, ఇదే మనకి రెడ్ కలర్ పాయింట్ చూపిస్తాను చూసినారా, అది చూపించాలా చూపించకూడదా, ఓపెనెంట్స్ని ఆఫ్ చేసుకునేస్తే ఈ పాయింట్స్ అనేది చూపించదు, హైలైట్ ఓపెనెంట్స్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ పాయింట్స్ అనేది చూపిస్తుంది, ఓపెనెంట్స్ ఉంటే చూపిస్తుంది లేకపోతే లేదు. నెక్స్ట్ ఏముంది షేడ్ క్లోజ్డ్ లుక్స్, క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనేది నాకు పింక్ కలర్లో ఇండికేట్ అవుతాను చూసినారా. ఇప్పుడు ఈ లైన్ డిలీట్ చేసినాను అనుకోండి, డిలీట్ చూడండి, అక్కడ లైన్ లేదు కాబట్టి నాకు ఇది మొత్తం అంటే ఇది వచ్చి డైమెన్షన్ యొక్క లైన్, ఈ డైమెన్షన్ యొక్క లైన్ చూడండి, ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ లైన్ లేదు, ఓపెన్ ఎండ్స్కి ఉంది కాబట్టి రెడ్ కలర్లో ఇండికేట్ అవుతుంది, క్లోజ్డ్ లూప్ అనేది వెళ్ళిపోయింది. నేను కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను, ఇప్పుడు లైన్ వచ్చింది కాబట్టి పింక్ కలర్లో ఇండికేట్ అవుతుంది, అది చూపించాలా చూపించకూడదా అనేసి ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఆనర్ ఆఫ్ చేసుకుంటాం, ఓకేనా. మీకు ఇది కూడా అర్థమై ఉండాలి, స్కెచ్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్పెక్ట్ లోపలికి వెళ్ళండి, ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది నాకు చూపించాలా, అలాంటి టైంలో జస్ట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లైన్స్ మధ్యలో ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో అది నాకు చూపించాలా, ఇన్స్పెక్ట్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది, అది ఎంత డిస్టెన్స్లో ఉందనేసి ఇక్కడ చూపిస్తుంది, చూపిస్తుంది అక్కడ ఒక బ్లూ పాయింట్ లాగా, అది ఇంటర్సెక్షన్ పాయింట్ అంటారు, క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఉంది ఇన్స్పెక్ట్లో టాంజెంట్ పాయింట్, టాంజెంట్ పాయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఒక డ్రా చేసుకుంటాను, సర్కిల్ ఈ రెండింటిలో టాంజెంట్ పాయింట్ ఏది అన్నప్పుడు, సారీ ఇన్స్పెక్ట్లో టాంజెంట్ పాయింట్ సర్కిల్కి ఈ లైన్కి టాంజెంట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది ఇండికేట్ అవుతుంది, అది ఎంత డిస్టెన్స్లో ఉంది దాని గురించి డీటెయిల్స్ అని ఇక్కడ వస్తుంది. ఇన్స్పెక్ట్ లోపలికి వెళ్తున్నాం, ఎంటిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినారంటే దాని గురించి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది, ఎంటిటీ చూడండి, ఐడి పాయింట్ నుంచి లైన్ అది ఏమి లైన్ ఏమి లెంత్ ఎంత డిగ్రీస్లో ఉంది స్లోప్ దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేదాన్ని ఎంటిటీ అంటారు, ఓకే. మ్యాక్సిమం స్కెచర్ అన్ని కంప్లీట్ చేసినాను, ఏమైనా డౌట్స్ ఉంటే లేటర్ డిస్కస్ చేసుకుంటాం, దీని గురించి అన్ని మీకు ఐడియా ఉంటుంది. ఇది వచ్చి విజువల్ స్టేజ్ ఆటో క్యాడ్లో కూడా ఇదే చూసింటాం, జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫిట్ స్క్రీన్లో ఫిట్ అవుతుంది, జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడ రెక్టాంగిల్ లాగా డ్రా చేయండి ఆ పాయింట్ జూమ్ అవుతుంది, జూమ్ అవుట్ అదే అంటే మైనస్ అవుతా వస్తుంది, జూమ్ అవుట్ జూమ్ ఫిట్ చేసినారంటే స్క్రీన్లో ఫిట్ అవుతుంది. ఆటో క్యాడ్ అయితే జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ ఇస్తాము, జూమ్ ఎంటర్ ఆల్ ఎంటర్ అనేసి ఇస్తాము ఆటో క్యాడ్ అయితే. ఇక్కడ ఏమైతే రీఫిట్ అనేది ఇచ్చినామంటే జూమ్ ఫిట్ అవుతుంది, ఓకేనా. మ్యాక్సిమం స్కెచర్ అయితే మీకు ఐడియా వచ్చింటుంది, ఏమైనా డౌట్స్ ఉంటే లేటర్ డిస్కస్ చేసుకుంటాం. మ్యాక్సిమం నేనైతే కవర్ చేసినాను అన్ని కమెంట్స్ అనేది, డౌట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ లేదు, లేటర్ డిస్కస్ చేసుకుంటాం.